నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. గద్దెనెక్కడం కోసం గడ్డి తినే నాయకుడు చంద్రబాబు అని ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి తీవ్ర విమర్శలు చేశారు. దక్షిణ నియోజకవర్గం అభ్యర్థి వాసుపల్లి గణేష్ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. 32వ వార్డు వైసీపీ అధ్యక్షుడు మూలే రామిరెడ్డి ఆధ్వర్యంలో 2వ రోజు ప్రచారం ఉత్సాహంగా సాగింది. ఎండని సైతం లెక్క చేయకుండా స్థానిక నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం చేశారు. మహిళలు జగన్మోహన్ రెడ్డిని వాసుపల్లి గణేష్ కుమార్లో చూసుకుంటున్నామని, తమకు పథకాలతో పాటు సొంత నిధులతో సహాయం చేసే వాసుపల్లికి తమ ఓటుతో గెలిపించుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన వాసుపల్లి గణేష్ కుమార్, చంద్రబాబుతో పాటు ఓటమి ముందే ఒప్పుకొని బీజేపీతో జత కట్టిన కూటమికి ఓటమి తప్పదని అన్నారు. రానున్న ఎన్నికల్లో వారికి ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి సుపరిపాలనే తమ గెలుపునకు అస్త్రాలని, ప్రజలు అడుగడుగున హారతులు ఇచ్చి స్వాగతం పలకడం అదృష్టంగా భావిస్తున్నానని వాసుపల్లి స్పష్టం చేశారు. తెలుసు 23 సీట్లకే పరిమితమైన చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో ఓటమి అంగీకరించి పవన్ కళ్యాణ్తోనేమో పొత్తు పెట్టుకొని, ఇంకా ఇద్దరు కూడా ఓటమి అంగీకరించి మోడీతో పొత్తు పెట్టినారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు. 175 నియోజకవర్గాల్లో 175 మేము గెలుచుకుంటాము. దక్షిణ నియోజకవర్గంలో జెండా ఎగరవేస్తాము. మా సీనియర్ నాయకులందరూ కూడా నాకు తోడుగా ఉన్నారు. జాన్ విశ్వేశ్వర్, శ్రీవాత్సవ్, అలాగే కోలా గురు. అవసరం ఉన్నా సరే మీరు మాకు అందిస్తున్న సేవలు అమోఘం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో సమానంగా మా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు మళ్ళా 3వసారి అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గం నుంచి గెలిచి అసెంబ్లీలో కూర్చొని ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి ఈ దక్షిణ తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.